ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కర్కాటక రాశి గురించి తెలుసుకున్నాం కదా, మరి ఇప్పుడు సింహరాశి. గురుగారు, మరి సింహరాశి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, గౌరవం 2, అగౌరవం 2. ఈ రాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ఎదుటివారికి సహాయం చేయడం కూడా సమస్యలకి కారణమవుతుందని గ్రహించండి. మనోహరమైన సుందర ప్రదేశాలు సందర్శించాలన్న మీ కోరిక నెరవేరుతుంది. పనికి మాలిన వారిని గొప్పవారిగా నమ్మటం మీకు ఇబ్బందిగా మారుతుంది. ఆహార లోహపు వ్యాపారులకు, రెడీమేడ్ దుస్తుల వ్యాపారులకు, వైద్యులకు, చార్టెడ్ అకౌంటెంట్స్కు, ఫైనాన్స్ వ్యాపారులకు, హోటల్ వ్యాపారులకు, మత్స్య వ్యాపారులకు, పాల వ్యాపారులకు, పబ్లికేషన్స్ వారికి, మందుల షాపుల వారికి, పాదరక్షల వ్యాపారులకు అనుకూలమైనటువంటి కాలం. ఆయుర్వేద వైద్యుల పరిస్థితి చాలా బాగుంటుంది. హోమియోపతి వైద్యులకు కూడా కాలం చాలా అనుకూలంగా ఉంది. ప్రతి చిన్న విషయానికి ఆటుపోట్లు ఎదురైనా చివరికి విజయవంతమైన ఫలితాలే వస్తాయి. మీ విజయాన్ని, సామర్థ్యాన్ని చూసి మనస్ఫూర్తిగా సంతోషించేవారు తక్కువ. మీరు సాధించిన ఉన్నత స్థితిని చూసి సంతోషించే గతించినటువంటి ఒక ఆత్మీయుడు లేకపోవటం మీ మనోవేదనకు కారణమవుతుంది. భగవంతుడి సంకల్పాన్ని మానవుడు ఎప్పటికీ ఊహించలేడని, ఎదుర్కోలేడనే వైరాగ్యం కలుగుతుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం రుద్రపాశుపతి హోమం చేయించుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు. రాజకీయ జీవితం బాగుంటుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రాజకీయ పైరవీలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు కొన్ని మీపై పడతాయి. మీ సమర్థతకి అగ్ని పరీక్షలు ఎదురవుతాయి. సమస్యలను చూసి పారిపోవడానికి, వదిలించుకోవడానికి మీకు స్వేచ్ఛ ఉండదు. అస్త్ర సన్యాసం చేసే అవకాశం ఉండదు. సమస్యలకు ఎదురొడ్డి పోరాడవలసిందే. నూతన వృత్తి వ్యాపార ఉద్యోగాల మీద దృష్టి పెడతారు. నిత్యం అష్టమూలికా గుగ్గిలంతో ఇంట్లో మరియు వ్యాపార ప్రదేశంలో ధూపం వేయండి. మంచి జరుగుతుంది. మీ జీవితాశయం నెరవేర్చుకోవడానికి రాత్రింబవుళ్ళు శ్రమిస్తారు. ఒక విలువైన ఆస్తిని కొనుగోలు చేయగలుగుతారు. జీవితాశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు. కొన్ని విషయాల్లో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మీరు ఊహించినటువంటి పరిణామం. ఎముకలకు సంబంధించిన అనారోగ్యం రావచ్చు. మోకాళ్ళు వెన్ను నొప్పి రావచ్చు. జాగ్రత్త వహించండి. నమ్మక ద్రోహులను ఆదరించకుండా దూరంగా ఉంచండి. గతంలో చేసిన పొరపాట్లే మళ్ళీ చేయవద్దు. సంతానానికి సంబంధించిన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి.